నాన్న ఎప్పుడూ ఒంటరి వాడు, నాన్న ఎప్పుడూ ఒంటరి వాడు. అమ్మా పిల్లలు ఒకటవుతుంటారు ఈ సృష్టిలో, నాన్న ఎప్పుడు ఒంటరి. అమ్మ మాత్రమే తరచూ మంచిది అవుతూ ఉంటుంది పిల్లల దృష్టిలో, నాన్న ఎప్పుడూ ఒంటరి వాడే. కానీ పెంచడం అమ్మే అన్నట్లు అనిపిస్తుంది, నాన్న బాధ్యత ఏమీ లేనట్లు అనిపిస్తుంది. కనటం అమ్మే అయినా కలలు కనటం నాన్న పనేనని ఎంతమంది పిల్లలకు అర్థమవుతుంది. అయినా నాన్న ఒంటరి వాడే. పెంచడం అమ్మే అయినా బాధ్యత తిరిగి పెరగటం నాన్న వల్లేనని కొంతమంది పిల్లలకే బోధపడుతుంది. అయినా నాన్న ఒంటరి వాడే. సేవ చేయడం అమ్మ వంతు, సరిచేయడం నాన్న తంతు, అయినా నాన్న ఒంటరి వాడే. అమ్మకు ఎప్పుడూ పిల్లలలోని గుణాలే కనపడతాయి, నాన్నకు మాత్రం పిల్లలలోని గుణాలతో పాటు దోషాలు కూడా కనపడతాయి. ప్రేమించడం అమ్మ వంతు అయితే దీవించడం నాన్న వంతు, అయినా నాన్న ఒంటరి. ఆకలి తీర్చడం అమ్మ వంతు అయితే ఆశలు తీర్చడం నాన్న వంతు, అయినా నాన్న ఒంటరి. అమ్మ ప్రేమ అనుక్షణం బహిర్గతమవుతుంది, నాన్న దీవెన ప్రతిక్షణం అంతర్గతంగానే ఉంటుంది, అయినా నాన్న ఒంటరి వాడే. అమ్మ గుండెలో పిల్లల సుఖానికి సంబంధించిన ఆలోచన, నాన్న గుండెలో పిల్లల క్షేమానికి అనుబంధించిన ఆవేదన ఉంటుంది. అమ్మ ఆరాటాన్ని కన్నీళ్లు చెబుతాయి, నాన్న ఆతృతని కళ్ళు మాత్రమే చెబుతాయి. కనిపించే ఆరాటం అమ్మది, కనిపించని పోరాటం నాన్నది, అయినా నాన్న ఒంటరి. అమ్మకి లైట్లు ఎక్కువ, నాన్నకి షాపులు ఎక్కువ. అమ్మ ఏడవటం కనిపిస్తుంది, నాన్న ఎద చెరువవటం కనిపించదు. గుర్తింపు తెచ్చుకున్న ప్రతి రూపం అమ్మ, ఏ గుర్తింపు పొందలేని ప్రేమే నాన్న. పిల్లల జీవితానికి అమ్మ ఒక కళ అయితే, నాన్న వాళ్ళ జీవితాలకి కళ తల, అయినా నాన్న ఒంటరి వాడే. కనిపించే ప్రతి రూపం అమ్మ అయితే కనపడని శక్తి నాన్న, అయినా నాన్న ఒంటరి. పిల్లల ఓట్లే అమ్మకు ఆస్తి, కానీ నాన్నకు మాత్రం అన్నీ నాస్తి, అయినా నాన్న ఉంటారు. నాన్న, వీ లవ్ యు.